శ్రీనివాస సార్వభౌమునికి ప్లవనామ సంవత్సర సాలకట్ల బ్రహ్మోత్సవం చతుర్ముఖ బ్రహ్మ శ్రీనివాసుని అనుగ్రహం కోసం స్వయంగా జరిపించిన ఉత్సవాలు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పురాణకాలం నుండి ప్రసిద్ధి చెందిన పుణ్య దినోత్సవాలు తిరుమల బ్రహ్మోత్సవాలు స్వామివారి వాహనమైన గరుత్మంతుని పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేయడమే ధ్వజారోహణం తెల్లని కొత్త వస్త్రాన్ని పసుపు నీళ్లల్లో నానబెట్టి ఆరిన తర్వాత ఆ వస్త్రంపై గరుత్మంతుని బొమ్మను చిత్రిస్తారు దీనిని గరుడ ధ్వజపటం అంటారు ఇతర దేవాలయాలకు భిన్నంగా తిరుమలలో సాయంకాలం ధ్వజారోహణోత్సవం జరుగుతుంది గోధూళి వేళ ఉత్సవమూర్తులైన శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సమక్షంలో వేద పఠనం మంగళ వాయిద్యాల నడుమ గరుడ పతాకాన్ని అర్చక స్వాములు ఎగురవేస్తారు ధ్వజస్తంభంపై ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు అష్ట దిక్పాలకులకు యక్ష గంధర్వాదులకు ఆహ్వానపత్రం ఈ ఆహ్వానాన్ని అందుకొని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు తిరుమలలో కొలువై ఉంటూ ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి ధ్వజారోహణ వీక్షణం వలన నాగదోషం తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుంది